goods. Ooh, those. Yeah, take it on home. Rock and roll. And that's all she wrote. Sledgehammer! Head on, Kunle. రెడ్ జెడ్ ఎప్పుడు కొన్నావురా? అరే వాడికి స్టేషన్ అరే అవును బ్యాటిల్ పాస్ ఉంది కదా కొనాలి. అరే ఏదో కొత్త షార్ట్ గన్ అంట తెలుసా? అరే సైఫర్ పీకే వీడియోస్ మస్తు ఉంటాయి. అరే అసలు చార్జ్ షార్ట్ గన్ ట్రాష్ అనుకుంటాం కానీ బూగాడ్ ఎట్లా అరే బూగాడ్ అరే వాడు చూసినావరా వాడు వీడియోస్ చూస్తున్నావా బూగాడ్వే రీసెంట్ అరే వాడు ట్రియోస్ కాంపిటేటివ్లో వాడు గర్ల్ ఫ్రెండ్ని క్యారీ చేస్తాడు రా ఉత్తిగా
ఏందో మళ్ళీ వాడు మనిష పశ ఆడతాను మళ్ళీ వాడు దాంట్లో ఇక దానికి ఇట్లా ఫామ్ చేంజింగ్ ఉంటుంది, సూపర్ సైన్ పోతాడు మధ్యలో బీస్ట్ మోడ్ అంటాడు, అంతే ఇక మొడ్డ ఊడుస్తాడు పూర్తిగానే. ఎగ్రెస్ ఎగ్రెస్ కొడతాడు రా అంటే మళ్ళీ బీస్ట్ మోడ్ యాక్టివేటెడ్ అంటాడు, ఇక అంతే ఇక. అరే అది చూసినావారా ఇట్లా వాడు ఫ్లిక్ చేసి కొడతాడు చూడు ఛార్జ్ షాట్ గన్తోని, నలుగురు ఇట్లా అటాక్ చేస్తారు ఒకటేసారి సోలోస్లో. ఇట్లా ఒకడు తర్వాత ఒకడు వస్తూనే ఉంటాడు రా థర్డ్ పార్టీ చేయనీకి, అయితే నలుగురిని ఒక్కడే తిగానే లేపుతాడు ఛార్జ్ షాట్ గన్తోని. అది కూడా మళ్ళా మైక్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఓకే అని ఇప్పుడు మళ్ళీ ఆడతాడు. అవునవును గెలుస్తాడు రా, అదే రా మొత్తం ఇట్లా పోతాడు ఒకడే ఏందో వాడు. అసలు నేను షాక్ అయినా ఎవరు సంత ఆడు ఇట్లా గ్రాప్లర్ చేసుకుంటాడు, చేసుకొని ఆ విండోస్కి అందరు బాగానే ఉన్నారు కదా అన్ని పని చేస్తున్నాయని చూసుకుంటాడు. అసలు మళ్ళీ ఎవరు సంపని కూడా చంపాడు ఆ టైంలో, అసలు ఎంత కాన్ఫిడెంట్ ఉంటాడు చూడరా వాడు. అరే నీకు అరే ఆగు నీకు మంచి లొకేషన్ చెప్తా, అది దిగాకు దిగాకు అది ఏడుందిరా, అది అనుకుంటా కానీ ఏమో అంతా కన్ అంటే ఈడక్కరా ఏదో ఉంటుందిరా. నేను ఒక వీడియో ఇచ్చిన ఇంకేడండి బోటేనా అది బోటే ఉండాలి కానీ. అచ్చా ఈ బోట్ ఒకసారి ఒక ప్లేస్ లో స్పాన్ అవుతుంది కదా. అదే తెలుసా, అరే నేను ఇంత కిందికి దిగిన మొండ అండి. ఓకే ఇది ఉంది లైట్, ఇంకా ఇది ఇటు ఉంది రొటేట్ కూడా అవ్వచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది, అరే ఎన్నో చెస్ ఇట్లా మనకు సప్లై డ్రాపే ఉంటుంది కదా దాంట్లో. చూడు చూడు లూట్ చూడు గట్టిగా ఉంటుంది. పర్ఫెక్ట్ ల్యాండింగ్ అన్న ఒకటే. బానే ఇయ్యో ఇవి 12 ఉంటాయి అంటారా ఇట్లాంటివి. అరే అది 21 నో షీల్డ్ అది గప్పు దాగు. స్లర్ఫీస్ కొట్టుకో అంటే నీకు ఫుల్ అయిపోయినాయి షీల్డ్ పోర్ట్ క్యారీ. ఇగో ఇగో ఇవి కూడా ఉన్నాయి, ఇవి చూస్తావా ఇవి ఇట్లా 2 బెల్ ఉంటాయి అంట ఇవి. అదే ఎవడు రా అని కూడా రాడు రా ఇడకి. ఇంకొక లక్ ఇంకొక చెస్ట్ ఇడు ఉంది, బోట్ కూడా ఉంది మంచిగా, అప్గ్రేడ్ బెంచ్ కూడా ఉంది. సైఫర్ సీకే వీడియో ఇచ్చినారు ఆ పర్ఫెక్ట్ ల్యాండింగ్ స్పాట్ ఇదే అంట, నీకు ఇట్లా ఏడ ఎవరు ఎగ్గరేకుండా ఉండాలి అంటే బెస్ట్ ఇదే అన్నాడు. హంటింగ్ రైఫిల్ అంటే నేను ఏఆర్ పిస్టల్ ఇదే స్లర్ ఫిష్ ఇంకా అది ఉంది ఏమంటారు లేవు
మన మనసంగా కొట్టుకున్నాం స్లాష్ మినీస్ అవన్నీ ఫుల్ షీల్డ్ అయిపోతుంది ఎట్లయినా. నీకు ఈజీగా 300 అట్లా వస్తుంది అనుకుంటాం నీ మొత్తం ఇరవై కొడితే, అంటే 600 మ్యాచ్ అట్లా వస్తాయి. సైక్లోన్ లో వెళ్ళిపోదాం అనుకో. అరే ఫిషింగ్ రాడ్ ఏమైనా ఉందా ఇక్కడ చూడ? పాండ్ ఉంది ఒకటి, ఒకటి ఉంది పాండ్ ఫిషింగ్ చేస్తే రావు కదా, రాలే కదా. అదే అది అది కూడా చెప్పిండు అప్పుడప్పుడు గ్లిచ్ అయ్యి రాదని. లైట్ తీసుకో. అరే పైన ఇట్లా పెద్ద వుడెన్ కలర్ది అది ఉంటుంది చూడు, అది ఇరవడితే 100 మ్యాచ్ వస్తాయి. ఏంది అది పైన మొత్తం పైన? అదే క్యాబేజీలు, క్యాబేజీలు అన్నీ. స్లర్ఫిష్ పడేయాలా? ఎన్ని ఉన్నాయి మినీస్? అయినా మూడు ఉన్నాయి. మెట్కిట్, మెట్కిట్ వాటర్స్ ఉందిరా. వర్ల్పూల్ ఉంది, నేను ఏదో ఏడుకెళ్ళి వచ్చిన ఏడుంది. ఏం చేస్తుంటారు మాట్లాడతారండి? హలో గొర్రె అంటుండ. హలో అమ్మ, మధ్యాహ్నం అంతా రాలేరా? పొద్దున పొద్దున స్టార్ట్ చేశాను నేను ఎడిటింగ్ చేయడం 11 o'clock, ఇప్పుడే అయింది 5 o'clock. ఎలా చూ, నేను కింద దిగుతున్నా నువ్వు పైన చూసుకో. క్యారీ చేస్తా మళ్ళా ఫార్మర్స్. అరే చెక్ స్ప్లాష్ చేస్తున్నాయి, క్యారీ చేస్తా కింద ఉన్నాయి ఇక్కడ. నైస్ నైస్. నా బ్లూ కలర్ మార్కర్ దగ్గర ఉంది. అంటే ఏం చేస్తున్నావు? ఓవర్ పవర్డ్ అది, ఇంకా మిన్నీస్ ఉన్నాయి. హే డ్రమ్ గన్ వేస్ట్ అయిపోయిందా? చెస్ట్ లేడు నేరా? అదే ఇంకో చెస్ట్ ఉంది. ఇంకోటి ఉంది. అయ్యా వెంట్లలో ఉన్నాయి. ఎట్లా దాచి పెట్టినది? ఇంద్రా వెళ్దాం పా, జోన్ వస్తుంది. బోట్ ఉంది, బోట్ కన్నా వర్డ్పూలే ఇష్టం. అరే కానీ షార్ట్ గన్ లేదురా మంచిది, షార్ట్ గన్ ఉన్నా అని పర్సన్కి ఉండాలి. నేను నీ కాడకు వస్తాలే. చాపర్ కూడా ఉంది. అరే అవును, చాపర్ స్పాన్ రేట్ తగ్గించినారంట, విన్నావా? అది ఓన్లీ అరేనా తగ్గించారు.
ఎరినా ఇంకా టోర్నమెంట్స్ ఎవడో ఉన్నాడు అనుకుంటా. చాపర్ నాదే చాపర్ స్లర్ఫిష్ క్యారీ చేస్తావా అన్నా? టూ బిగ్ పాట్స్ సిక్స్ చక్ చక్ అదే చక్స్ ప్యాకెస్ నైస్. ఇది చాలా బాగుంది షార్ కారా ఎంతో తప్ప స్నైపర్ లేదే. హంటింగ్ రైఫిల్ బెస్టా? ఏ నేను అసెంబ్లీ తీసుకుంటాం ముద్దా. షార్ట్ గన్ వాడే షూర్కి అసెంబ్లీ క్యారీ చేయాలరా? ట్రై చేద్దాం స్నైపర్ తీసుకుంటాం. ఎంత డ్యామేజ్ ఇది స్నైపర్? హంటింగ్ రైఫిల్ అంటే మన 99 ఇస్తుంది. అదే కానీ రీలోడ్ స్పీడ్ బాగుంటుంది రా, ఇంకే తీసుకుంటాను. అయినా వాడడానికి నాకు రాదు హంటింగ్ రైఫిల్ అంటే, ఎప్పుడు ఎక్స్పీరియన్స్ నై ఉన్నారా? స్నైప్ కడితే వాడు ఉంటాడు అని వచ్చి ఛాన్స్ ఏడండి ఏడు చూడ కనిపిస్తుంది నాకు యాంగిల్ లేదురా. యాంగిల్ కాస్ట్ ఇట నై సట్ సైడ్ సైడ్ పోయిండు మళ్ళీ మొరాడస్ ఉన్నాడు వెనకాల ప్రొటెక్ట్ చేసుకుందాం. ముద్ద ముఖం పెడతాం మళ్ళీ ఏమి ఇప్పుడు పోవాలంటే జోన్ మనదేనా కదా, చిల్ చేయొచ్చు. అదే కానీ ఇప్పుడు ఒక టీమ్ ని పక్కా వేయాలరా. ఎక్ సైడ్ ఒకడు ఉన్నాడు. నువ్వు రష్ అంటే లాంచ్ ప్యాడ్ ఉంది రష్ కూడా ఎనికి రాని లేకపోతే నార్మల్ గా రష్ చేయడానికి మ్యాచ్ లేవురా మన కాడ. అవునా దాంట్లోకి పోయండి అంటే టెలిపోర్ట్ అవుతాడు కదా. ఇంటి లోపల అనుకుంటా లోపల అంటే లేకపోతే స్లర్ఫీ షేడ్ పడేస్తాను కిందను పైన రూల్స్ అంటే ఇట్లా ఖాళీ చేసుకుంటావు. మరాడర్స్ ఏ చేస్తూనే ఉన్నారు. స్కిల్ ఫీడ్ చూస్తుండో అర్థమవుతుంది. మరాడర్స్ డేంజర్ రా చెప్పాలంటే. అవురా అయ్యా వాడు బుగా అని ఒక చూసినారా దాంట్లో సావ కొడతారు కదా అని. అదే ఎల్లో స్కిన్ కదా బ్యాక్ సైడా ఏడా కనిపిస్తుంది. అదే షార్ట్స్ వినిపిస్తున్నాయి కానీ ఇంటి లోపల అదే జోన్ ఇంకా వాడలేదు. 15 మెంబర్స్ నువ్వే క్యారీ అయ్యాలి. ఎస్ఎంజీ యామో ఉందా? స్నైప్ పడాలి. స్నైప్ పడితే డబుల్ స్నైప్ కావాలంట. 100 100 వేర్ నైస్ అంటాడు. అక్కడ ఎల్లో స్కిన్ సోలో ఉంది అనుకుంటా. వాడు టీమేట్ ఏమో కనిపించాలి. అదే మరాడస్ అని కొట్లాడుతుంటాడు. వెళ్ళిపోయి ఉంటాడు
సర్కిల్ మన కాడ లేదు. లో లాన్ చేయొచ్చు. వచ్చింది అయింది ఆర్డర్. అవును రా, మ్యాచ్ ఫామ్ చేసుకోవచ్చు రా, టైం వేస్ట్ చేస్తాను. అంటే కూర్చొని ఫామ్ చేస్తాం మనం. కాంపిటేటివ్ గేమ్ ఆడుతున్నాం, ఆడుతున్నాం. ఏదైతే అది రష్ అంటే ఓ చాపర్ వేసుకొని ఒక మీ దగ్గర వచ్చి అరే మష్రూమ్స్ ఉన్నాయి రా. ఏమున్నాయి? సిక్స్ ఉన్నాయిరా ఇవి స్టింక్ బాంబ్స్. మస్తు పనికి వస్తాయి రా, గడ్డలు వేయచ్చు. నువ్వు ఆడకపోయినావా? ఎట్లా కూడా కనబడతలే, బోర్ పడుతున్నా. కనబడ్డా. అరే రీఫైవ్ చేస్తుండ్రా, రీఫైవ్ చేస్తుండ్రా. వన్ మీద పెట్టు. 100 100. నైస్ నైస్. అరే డబుల్ స్నైప్ చేసింది, ఇంకోటి గ్లైడ్ అవుతుండు. పోదామా, రష్ అయితాడు, రష్ అయితాడు. థర్డ్ పార్టీ H20 వైట్. అరే ఈయన మీడ కూడా ఉన్నాడు రా, మీడ కూడా. అమ్మో అరే బ్లాంక్ షాట్ అది. ఓహో గట్టిగా వేస్తున్నారు. కట్టుకో కట్టుకో, ఒత్తి కూర్చో. అయ్యా అరే పక్కకెళ్ళి రా, థర్డ్ పార్టీ కాదు లౌడా. వస్తుండు, ఒకడు వస్తుండు, రష్ అవుతుండు. లాంచ్ ఉంది కానీ. అరే స్నైప్ చేసిండ్ర గప్పు గాడు. అరే నేను మినీస్ వాళ్ళు తెంగినరా. ఇగో 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 రష్ అయిదాం, రష్ అయిదాం. పక్కన ఐరన్ ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. పక్కకి ఇంకోటి ఉన్నాడు రా, పడుతుంది 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 వాడికి. నేను నోట్ వేసుకొని వచ్చేస్తాను. అరే వైట్స్ లో ఉన్నాడు రా. అరే నాకు హెల్ప్ కావాలి నాకు. అసలు గ్లైడర్ తక్కువ ఉన్నాడు వాడు. ఇంకో ఓ ఇద్దరు ఉన్నారా కింద? ఇక ఇగో బాక్స్ లో, బాక్స్ లో దారా. నువ్వు ఆ బాక్స్ అన్నావా? అరే అన్నోషన్. అరే రివైవ్ కూడా వెళ్ళా చేయచ్చు అనుకుంటున్నా. అదే ఇంకో డియో, ఇంకో డియో. నైస్ నైస్. గ్యాంగ్ బ్యాంగ్ చేసినారు. అరే ఇంకో డియో ఉండేరా, అదే మన బాధ. అరే వాడు ఒక్కడే అనుకున్నారా? నేను ఒకడికి ఎంత టిక్ ఇచ్చిన వెళ్తారా దాని స్టింగ్ కి. అయ్యా ఇంకా ఉన్నారు రా, ఇంకొకటి ఉన్నాడు.
ఆడదాం స్క్వాడ్స్ ఆడదాం. నువ్వు అవ ఏడు నువ్వు శ్రీనిధ్ బాబు ఎవడీడు శ్రీనాథ్ నేనే రా నేను ఆడదామా ఏం ఆడదాం క్రియేటివ్ ఆడదామా స్కోర్స్ ఆడదామా స్కోర్ అవును ఎవ్వడు లేడు ఎవరు లేరు ఆన్లైన్ లో ఎవడు వస్తాడు ఏంది మళ్ళా క్రియేటివ్ అంటే ఏంది చెప్పు ఎక్స్ బాక్స్ 2 ఇవ్వను ఎవరు వన్న ఎవరు 2 నేను వన్ పెట్టు స్టార్ట్ మూవీ ఏదో బిగ్ స్క్రీనా ఏంద్రా ఇది క్రిస్టోఫర్ నోలాన్ ఫీచర్స్ ఫిలిం 95 అరే ప్యాక్ గున్నా చూసినావా అదే ఐ హావ్ 850 వి బక్స్ ద 100 వి బక్స్ వస్తే బ్యాటింగ్ పాస్ కొనిస్తా ఏం కానీ బాగానే ఉంది ప్యాక్ 600 ఎల్లో జాకెట్ బ్యాక్ స్టెబర్ బ్యాక్ బ్లింగ్ వెనమ్ బ్లేడ్ పికాక్స్ పికాక్స్ ఎట్లుందిరా బాగానే ఉంది పికాక్స్ కూడా మెటల్ సౌండ్ మధ్య మెటల్ సౌండ్ వస్తుంది అరే లేకపోతే అరేనా ట్రియోస్ ఆడుతుండే కదరా మధ్యలో ఎల్లో అయ్యా నువ్వు 850 వి బక్స్ 100 వి బక్స్ 10 మిన్స్ ఐ విల్ బి బ్యాక్ ఇది కూడా ఖర్చు పెట్టేసి ఇంకోటి దీనికే ఏ చూసా పికాక్స్ నైస్ పికాక్స్ నైస్ అనలేదు అరే అవును ఇద్దరం ఒకడే స్క్రీన్ స్కిన్ వేసుకున్నాం పిచ్చండి స్టార్టింగ్ స్క్రీన్ ఆ నైస్ రా ఇద్దరు ఒకటే స్కిన్ వెరీ నైస్ అరే చార్జ్ ఎమోట్ మా సిస్టమ్ రా నాకైతే ఏమన్నా ఎమోట్ టూ ఎమోట్ అది నేను టీమ్ టూకి వెళ్తావు అరే రేపు వాడు దాంట్లోకి పోయిండ్రా ట్యాక్లకు పోయిండ్రా నైస్ ఎవడో ట్యాక్లకు పోయిండు అరే వీడు వస్తుండేంద్రా కట్టుకో కట్టుకో మధ్యలోనే ఉన్నాడు వీడు ఏ ట్యాక్ వేస్ట్ బై పంప్ చిందావా ఇప్పుడు నీకు 20 డ్యామేజ్ చేస్తుంది ట్యాక్ అర్థమైందా అవును తెలుసు ఆహా ఆహా ఏంద్రా అది కిందికే పొడవు అయినా ఇంకా పైన ఎత్తుకుతున్నా నాకు తెలిసే కిందికే వస్తాం ఇంకా దాని పైన అరే అరే రిజిస్టర్ కూడా కాలేరా అరే ఫాస్ట్ ఆడరా మీరు అరే ఫ్లోర్ కొట్టరా అంటే వాడిని పికాక్ చేస్తాడు ఇంద్రాడు వాటి వాడు అయ్యా ఫ్లోర్ కొట్టుకుంటే అప్పుడే కిందికి వచ్చేస్తుండే వాడిని కొట్టాడు తీసుకోడు నాకు రిజిస్టర్ కూడా కాలేదు షార్ట్ జీజీ ఏం వస్తుందిరా పికాక్స్ ఎడిటింగ్ కి రోపు బయట అమ్మా ఇద్దరట రసీత్ ఎవడెవడో ఎందుకోలేదు ఆగొచ్చా పైగా ఇద్దరు ఒక్కటే స్కిన్ మళ్ళా పికాక్స్ ఇవ్వడరా అర్థమైపోతుంది పికాక్స్ ఇస్తారా గేమ్ లా అరే అయినా ఆల్మోస్ట్ సేమ్ ఉందిరా వాడిది డిఫాల్ట్ పికాక్స్ నాది కూడా కొంచెం అంటే అట్లనే ఉంటుంది కానీ గోల్డ్ అంతే ఎట్లా ఫేస్ అవుతుర్రా నాయనా
అరే మరి ఇట్లా రష్ అయితే వేస్ట్. అరే 200 ఆడేదే వేస్ట్ నేను. మరి ఇట్లా రష్ అయితే ఆడేదే వేస్ట్. గెలవచ్చురా కిందనే అట్లానే ఉంది. వస్తుంది పికాక్స్ ఎడిటింగ్ అయితే ఓపుంది పికాక్స్ పెద్దగా మంచి. మొత్తం డామేజ్ 188 వాటర్ పికాక్స్ ఇచ్చిన ఫస్ట్ నేను ఆల్రెడీ 100 ఇచ్చిన వాడే ఎంత వండదురా నీకు. అరే మ్యాక్స్ ఉండవు రా 2v1 చేస్తున్నారా నేను ఈడోపాడు 200 పెడతాడు ఏమైనా అట్లా ఏ అసలు చేయకండ్రా నాయన 2v1 చేస్తున్న మ్యాక్స్ ఉండవు పీకో 2 నిమిషాలు 100 మ్యాక్స్ వచ్చి పడుతుంది పాపా మాడిక్. అరే అట్లీస్ట్ స్కిన్ అయినా మార్చుకుంటారంటారా నాయన. అరే కన్ఫ్యూజ్ అయ్యా అదే అసలు షార్ట్ కూడా పడలేదు. అరే ఓ అరే వాట్ ఎన్ని షట్లు కొట్టాలి కొడతా ఉన్న తాకలే తాకలేదు అంత దగ్గరికి వెళ్ళి ఇంకే పంపు నచ్చదే నచ్చింది అట్లా పెట్టుకోను అయ్యా వద్దా నీ యోగాని ట్రోల్ చేద్దామని చెప్పి అదే సరిపోయింది. ఫీల్ క్రాక్ నైస్ నీకు జంప్ షాట్ కొట్టిన తెలుసా అంటే పక్కకి వెళ్ళి దుంకి కొట్టి పంపు మాత్రం తగ్గలేదు ఇంద్రా అంత మంచి ఏం చేసి మరి కొట్టిన 0 డామేజ్ చూసావరా నువ్వు ఎడిట్ చేస్తే నాకు షార్ట్ ఏ పడలేదు. ఎడిట్ చేసే డిలే పంపు వాడితే అది ఇప్పుడు ఎవడెవడరా
ఇద్దరు పైగా డబ్బానే కొడుతున్నారు ఇద్దరు డబ్బా అంతే మీరు ఎడిటింగ్ చేయట్లేదు ఇద్దరు అది ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నా అరే బాక్స్ ఫైట్స్ అంటే ఏందనుకుంటున్నాను ఆ బాక్స్ అంటే డబ్బా ఆడుకోవాలా అహా చెప్పేసి ఆడి పేర్లనే డబ్బా ఉంది డబ్బా కట్టుకుంటూ నేను చేస్తాను రెక్టాంగిల్ ట్రయాంగిల్ కడతాను ఆ స్క్వేర్ కడతాను 70 ఎట్లా ఫేస్ అవుతుందిరా బుల్లెట్ సైఫనే పెరగాలి నాకు చంపితే ఎవరు రాదు ఎయిటీన్రా అరే ఒక పిరమిడ్ పెట్టరా ఉందిరా పైన ఎట్లయినా వాడు వాల్ పెట్టి వెళ్ళిపోదామని చూస్తాడు కదా కట్టడానికి అయ్యా రిజిస్టర్ కూడా అయితలేదురా షార్ట్ నువ్వు కరెక్ట్ పికాక్స్ ఇట్లా వేసినప్పుడు షార్ట్ కొడితే ఫేజ్ అవుతుంది బుల్లెట్ ఫోర్ నైట్ ట్రిప్స్ అండ్ ట్రిక్స్ తెలుసు కదా నేను అదే ఇట్లా కొట్టినాగానే ఇట్లా బాల్ పెట్టినా ఎట్లా కొట్టినా ఇట్లా కొడుతుంటావు కదరా వాడు అప్పుడు హోల్డ్ చేసేటప్పుడు కరెక్ట్ టైంకి కొట్టినావు అనుకో పోతుంది బుల్లెట్ సైబర్ పీకే అను అదే నిజంగా వాటి వీడియో బాగుంటాయి రా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అరే కానీ ఎంత చూద్దామనుకున్నా హ్యాలీ ఏవి అని చూస్తే అవునా ఏ దాపోయేవాడు 200 పడ్డది ముఖానికి రివర్స్ ఆడదా రివర్స్ క్రియేటివ్ ఆడే బదులు ఆడకుండా సౌండ్ అరే వాడు నా వాల్ తీసుకొని డబ్బా పెట్టి కొట్టి అరే మస్తు ఉందిరా కొమ్మితాను బాగా ఎన్ని ఉన్నాయి రా 250 అట్లా ఉన్నాయి 270 అట్లా ఏడున్నాను అదే అసలు ఇప్పుడు ఆడకపోతే లాస్ట్ ఫస్ట్ చూస్తున్నా కానీ ఇక నువ్వు ఆడమన్నావు నచ్చిన అరే చాలా మంది
ఏ మొత్తం ఇప్పటి వరకు అయితే బాగానే ఉండేరా, నాకు ఇట్లా బోరేం కొట్టలే. ఏమో చూద్దాం. అరే నువ్వు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినావా హ్యాపీ ఎండింగ్స్ ఉండవు కదా గేమ్స్ కి, అది ఎప్పుడు గెలవాలి గేమ్ ఆఫ్ ది ఇయర్ ఎప్పుడైనా చూసుకో. ఇప్పుడు రెడ్ డెడ్ రిడెంప్షన్ 2 అందుకనే గెలవాలి తెలుసా, సాడ్ ఎండింగ్ ఉంది కదా దానికి. అదే తోప్, ఇప్పుడు లాస్ట్ ఆఫ్ అస్ 2 కూడా ఎంత తోప్ గేమ్ అయినా సాడ్ ఇట్లా పెట్టినాం అనుకో ఏమన్నా గెలవాలి అది, ఎందుకంటే ఫ్యాన్స్ ఎందుకంటే మళ్ళీ ఇట్లా ఎందుకు చంపాలి. ఇప్పుడు యానిమేలో కూడా అంతే కదరా, నీ ఫేవరెట్ క్యారెక్టర్ని ఇప్పుడు అటాక్ ఆన్ టైటన్ లివాయ్ కానీ వన్ పీస్లో ఏజ్ కానీ అంతే ఎట్లనే ఉంటుంది కదా. ఇప్పుడు నరుటోలో అయితే అంత, ఇప్పుడు ఇటాజీ కానీ అట్లా అంపితే ఇట్లా తగ్గి ఇట్లా పడిపోతుంది అన్నమాట, అంటే ఉంటే రేటింగ్. ఇక ఇప్పుడు కొంతమంది ఏమో ప్లాట్ కోసం అని ఊరుకుంటారు రా, కానీ కొంతమంది రేజ్ అవుతారు ఇట్లా ఫేవరెట్ క్యారెక్టర్ని అంపినారు కదా ఇది అది అని. బోట్ సైడ్ వెళ్దామా రా ముగ్గురం, లూట్ బాగానే వస్తుంది కానీ బెస్ట్ అక్కడి నుంచి రొటేట్ అవ్వచ్చు రా అందుకనే. ఈయనే ఉంది బోట్ ఇగో ముందన్నే సౌత్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ ఉంది. అరే సౌత్ ఈస్ట్ నుంచి రీటైల్ కోవచ్చు రా అనుకుంటే కోదంపా. అరే మనకు లాంచ్ ప్యాడ్ కూడా వస్తుంది అందుకనే అన్ని ఈడ మార్క్ అవుతలే ఈడ. ఇక్కడ నుంచి ఇట్లా రొటేట్ అవ్వచ్చు బిల్డింగ్స్ పై నుంచి, క్యాడీ కార్నర్ కూడా వెళ్ళచ్చు. మార్కర్ ఎందుకు ప్లేస్ అయితే లేరా దానిపైన, ఇక్కడ ఇది కూడా ఉందిలే వరల్డ్ పూల్. సో జీజి ఈడక, ఇది నువ్వు ఏడకపోతున్నావు రెండు చక్ స్ప్లాషెస్ ఇంకేం. అరే ఎవడు హీల్స్ వాడకండి, హీల్స్ ఎవడు వాడు ఉంటాయి కదా ఇట్లా. ఏంది అది నైస్ రా మంచి లూట్ దొరికింది ఇష్టం పైన. అది ఇది ఫస్ట్ వీడియో నైస్ ఎవడు రాడు ఉంచాల్సిందిరా. ట్యాక్ ఎవరికైనా కావాలా, నాకు కావాలి. నేను రెండు ఎస్ఎంజీలు పెట్టుకుంటా. ఇంకా ఉన్నాయిరా అయ్యో అన్ని చెస్ట్లు అన్ని తీసుకున్నారు కదా అంతే రొటేట్ అయిదాంపా. అరే 122 మ్యాచ్ రా మధ్యలో తిరగొడితే కుత్తి మధ్యలో పార్టీకి వెళ్దాంపా. ఈడు ఇంకొక మెడ్కిట్ ఉంది క్యారీ చేస్తాం. ఉన్నాడా రీటైల్? నా గ్లైడర్ బాగ్ వచ్చింది జీజి. నేను చేస్తున్నా వాడు గ్లైడర్ బాగ్ నాకర్ ఉన్నది, స్మాల్ ఫ్రై ఉంది నా కాడ, నాలుగు కార్న్లు నాలుగు స్మాల్ ఫ్రైలు మూడు మష్రూమ్ ఉన్నాయి. అరే నేను పిల్లకాడ పడేస్తున్నా.
అరే గ్లైడర్ బగ్ ఎందుకు వస్తుందిరా? వాట్ ద ఫక్ ఫోర్ట్ నైట్. అరే రెండు మూడు సార్లు వస్తుండేది రా మరి గ్లైడర్ బగ్ ఘోరంగా. అరే మూడోసారి రా గ్లైడర్ బగ్. తెలిసి నీకు అట్లనే ఉంటుందేమో ఇవ్వ. ఏ లౌడ్ అలా పోనే పిక్స్ కూడా. అరే ఫ్యూరీతో అరే అభినవ్ తొందర రండి, నేను వెయిట్ చేస్తాను, కాల్ వెయిట్ చేస్తాను. జోన్ కి వెళ్ళాలరా మనం. అదే ఇంకా 20 సెకండ్స్ ఉన్నాయండి. రీటైల్ చాపర్ ఏమైనా ఉంటే ఎక్కువచ్చు. రీటైల్ ఉందా క్యాటి? అరే క్యాటిల్ ఉంటుందా రా చాపర్? సరే మీద ఉంటుంది కదా, కొండ మీద ఉంటుంది. కొండ మీద ఉంటుంది అంతే. క్యారీ చేస్తున్నాం. మినీ క్యారీ చేస్తారు ఎవరైనా? ఇవిడున్నాయి చూడు, ఇవిడున్నాయి చెస్ట్ కార్డ్ ఉండే. ఓ షిట్ మీరు ఎన్నో ఉంటాడు ఏంది రా? అరే వీళ్ళరా అరే వీళ్ళు వస్తే సావ దొబ్బుతా. అరే కాలింది అనుకో, నా దగ్గర ఆమో లేదు. ఎందుకు లేదు? 45 బుల్లెట్స్ ఉన్నాయి అంటే వీళ్ళు ఆమోస్ లేవంటే దూరంగా ఉండే గన్ లేదు, ఏఆర్ లేదు. నా ఏమ్మా స్టింగ్ గ్రెనేడ్స్ ఇస్తుంది రా సాదు. మొత్తం దగ్గర షార్ట్స్ వాడవు, ఇదే బాధ. వాడప్పుడే అయిపోయారు అనుకుంటా. నాకు ఆరేమో కావాలి రా. అరే స్టింగ్ నేను క్యారీ చేసి ఒక్కటేనా స్టింగ్? ఫ్యూరీ ఉన్నాయా? ఆన్ ఇయారా గట్టి కొట్లాడారు కదా రీటైల్ లో. ఉండే రీటైల్ లో మా ఎనిమిస్ ఉండే. లాంచ్ ఎవరి దగ్గర ఉంది? ఎవరి దగ్గర? ఆ నాయకర్ ఉంది. ఎవరి దగ్గర లేదా? నాయకర్ ఉంది, నాయకర్ ఉంది. నైస్ రా, అంతా కలెక్ట్ చేస్తే బ్రిక్ 276. 531 ఆడింది. ఇక్కడ అంతా లూటింగ్ అయిపోయి ఉంటుంది రా. ఇప్పుడు ఈ ప్లేస్ కూడా అయిపోయి ఉంటుంది. నేను ఆ ప్లేస్ కి ఎట్లా జోన్ అక్కడ జాగ్రత్త. ఎనిమిస్ కూడా ఉండొచ్చు తెలియదు. బుష్ లో ఉండొచ్చు. అరే అవును రా, అయ్యా బుషెస్ ఎక్కువ ఉంటాయి చూడ. గ్రీన్ ఏఆర్ దొరికినా నాకు P90 కావాలి.
అరే నేను ఎవరు ఆడు నేనే 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 ఎనిమిస్ ఉన్నారేమో అని ఇస్తాను. ఫ్యూరీ గ్రీన్ ఎయిర్ ఇస్తా నాకు. ఏమన్నా ఈ ఫేమస్ ఏమన్నా ఫేమస్ ఫేమస్ కిందనే ఉంది. నేర్ ఏముంది క్యారీ ఉంది క్యారీ ఉంది. అరే ఇది మెడికిట్ ఏది నేను క్యారీ చేస్తా పైన. అరే ఇప్పుడు పాయింట్స్ కోసం ఆడాలి రే. ప్లేస్మెంట్ అంటే రావాలి ఎలిమినేషన్ చూద్దాం. ఆర్టిక్ జానే డౌన్ ఫాల్ అవుతాడు కానీ అరే నాకు మొత్తం ఈ సీజన్ లో 3 అరీనా విన్స్ వచ్చినాయిరా. ఆ పాయింట్స్ పెరుగుతాడు అది కూడా మంచి ఎలిమినేషన్స్ తోనే వచ్చినాయి. ఒకటి 6 ఒకటి 5 ఒకటి 8 నెక్స్ట్ జోన్ ఎడబడుతుందో చిల్లరే. బేస పైదాం మనం కూడా. అయ్యా హాస్పిటల్ కి రావాలి లేమని చెప్పు. ఇప్పుడే నేను కూర్చున్నా హాస్పిటల్ కి వెళ్ళాలి. నేనైతే బాక్స్ అప్ అయి కూర్చున్నా. ఆహా ట్యాక్ మెటల్ మెటల్ లేవురా ఉన్నాయా మెకాడ మెటల్ లేవు. అరే ఏంద్రా అరే అసలు ఏం జరుగుతుందిరా ఫోర్ట్నైట్ కి. అరే చక్ స్ప్లాష్ వేసుకున్నారా? 2 వేసుకున్నా 40 ఇవ్వాలి కదా. అరే చక్ స్ప్లాష్ ఎంత రా? 10 చక్ స్ప్లాష్ ఫ్యూరీ 20 రా. 20 నాకు ఇప్పుడు 34 ఉండే 2 వేసుకున్నా 74 రావాలి 57 వచ్చింది. ఏం చెప్పాలి చెప్పు. ఆహా ఎవడు పార్టీ లీడర్ ఎవడు అరే నాట్ 300 లో ప్లేయర్స్ ఉన్నారు ఉందని అనుకు. బిల్డ్ బ్యాటిల్ అయితే అయింది. అరే రే పార్టీ ప్రైవేట్ లో పెట్టు. హలో సార్ బాగున్నారా సార్? నువ్వు ఎందుకు ఎగ్గిరిపోతున్నావు? ఆర్టిక్ 1v3 వస్తావా? ఏ 1v3 కాదు కానీ ఆడ మా బిల్డింగ్ తోపు తోపు కట్టిన బిల్డింగ్ అందుకే కూలుద్దామని. ఏదైనా హెచ్పి ప్లేస్మెంట్ పాయింట్ చెప్పుడురా. టాప్ 25 అరే టాప్ 30 అంటే మనం అంటే 45 అనుకుంటా. లేకపోతే టాప్ 5 3 15. అరే మనకు మిడ్ ప్లేస్మెంట్ పాయింట్స్ ఇంకా రాలేదు అంటే. అరే అది ఒక్కసారి రావాలరా అది వచ్చిందంటే చాలు. అయితే ఇంతసేపు ఉండేం రావమా అంటుంది. జోన్ ఎడబడే మాట్లాడే వాడాలి. రప్పు అని స్నైప్ చేయాలట. ఏడా ఏడా ఎడబడుతుంది సో. హా జీజీ. అయ్యా అంత దూరం ఎవరు రాడు? నా బాక్స్ లో కిందకి వచ్చినవరా? 1v1 మీనింగ్ తెలుసారా నీకు? కళ్ళు దెంగినాయా? ఇప్పుడే రాదులే మిలియన్ అట్లా అనుకుంటేనే నీలాంటి వాళ్ళు ముందుకు పోయి హోల్డ్ చేస్తారా? ముందే రొటేట్ అయిపోవాలి ఎప్పుడైనా.
లేట్ రేడ్ రొటేట్ అయినప్పుడు హోల్డ్ చేసినారు అనుకో అంతే, జోన్ లో ఫైట్ చేసి వస్తాం అందరం. ఏంటది టాప్ ఫైవ్ అనుకుంటారా ఫ్యూరీ? టాప్ ఫైవ్ కాదు, టాప్ 15 టాప్ 20 వస్తాయి. టాప్ 15 అయిపోయింది రా వేస్ట్ ఫెల్. ఎప్పుడో అయిపోయింది. ఇది ఏంట్లా కాదు, పైన 21 ఉందా అది 20 కింద రావాలి అప్పుడు వస్తుంది ప్లేస్మెంట్, లేదా 15 కింద రావాలి అప్పుడు వస్తుంది ప్లేస్మెంట్. సోలో అయినా ఏదైనా అంతే 20 రావాలి, 20 కో 15 కో మళ్ళీ ప్లేయర్స్ అరే బిల్ బ్యాటిల్ అవుతుంది రా మార్కర్ కాడ. నువ్వే క్యారీ చేయాలి, ఏం లేదా అరే మనం బెస్ట్ కి రొటేట్ అవుతాము, సీదా పోతే వస్తాము బెస్ట్ గా. నాట్ బెస్ట్ నాట్ గ్లాడర్ బాగ్ ఉంది వద్దు. టాప్ 8 కి 8-3 is 24 అంటే ఆ టాప్ 8 కి నువ్వు ఏమన్నావు రా టాప్ 20 అన్న, నువ్వు గుద్ద మూసుకో చెప్పినా నాకు. ఏంది టాప్ 20 అంటే ఆడ ఉన్న నంబర్ చెప్పినా నేను, ఆడ ఉన్న నంబరే లెక్క. నువ్వు స్క్వాడ్ ఎంత మంది, నువ్వు ఎంత బతుకున్నావు అది లెక్క కాదు, ఆడ ఉన్న నంబర్. మళ్ళా అయితే మరా బాక్స్ అప్ అయిందమ్మా ఈడ. అరే అవరా ఇక్కడ జోన్ కి ఎడ్జ్కే ఉన్నా, మన కాడ ఒకటి ఉంది కదా లాంచ్ ప్యాడ్ లేదా? ఉంది ఉంది అయిపోవచ్చు నాకు వచ్చి. అరే మ్యాచ్ ఉన్నాయా గట్టిగా అందరికీ? ఈడ పక్కనే చెట్లు ఉన్నాయి, బాక్స్ అప్ అయిపోయి మళ్ళీ చెట్లతో కట్టారు. అదే మన పిల్ల What the hell? నేను చెట్లను కొట్టేసి వస్తా, షార్ట్ గన్ లేకుండా తిరుగుతున్నాను నేను. వాడు ఏంటి జోన్ లో పోతాడు, ఎంత ఫాస్ట్ ఉరుకుంటూ వస్తుంది అనుకోలేరా నేను. ఆ టీమ్ ఆ గ్లైడ్ అయితున్నారు చూడ, బ్రిడ్జ్ కార్డ్ ఉన్నారు సౌత్ వెస్ట్ వెస్ట్ 269 అట్లా. ఓ గట్టి కొట్లాడుతున్నారు. అరే మంచి స్నైపర్ ఉంటే యోచనా ఎందుకు గెలు కొన్ని కొన్ని ట్యాగ్ లేరా? వాడు రివర్స్ జరిగి ఒక అంత పైకి కాదురా వేస్ట్ గా. అరే కొడతారా కూల్ అవుట్ దా, కూల్ అవుట్ నా కింద వాటర్ ఉంది దా.